ఫలితం వస్తుందంటే దేవానాం ఆజ్యం ఆహారం. మనము ఏదైనా పూజాక్రవ చేసుకుంటే ప్రసాదాలన్నీ కూడా నివేదన చేస్తాము. అంతర్గతంగా స్వామివారు స్వీకరించిన బహిర్గతంగా అవన్నీ కూడా ఎవరు తీసుకుంటున్నారు? మనం అందరం తీసుకుంటున్నాం. మరి భగవంతుడికి ఆహారం చెందడం ఎలా అంటే యజ్ఞం ద్వారా. యజ్ఞం చేస్తే వేసేటువంటి ప్రతి ద్రవ్యము కూడా మీరు వేసేటువంటి ద్రవ్యాన్ని హవిస్సు అంటారు, పంతులు గారు వేసేటువంటి నెయ్యిని ఆజ్యం అంటారు. ఈ రెండు కూడా వారికి ఆహారంగా స్వీకరించడం జరుగుతుంది దేవతలందరూ కూడా. మరి డైరెక్ట్గా మనం అందించగలుగుతామా? అందించలేము. కానీ అందుకోసమై మధ్యవర్తిగా అగ్ని భగవాను ఏర్పాటు చేస్తున్నాము. మరి అగ్ని భగవాను ఏర్పాటు చేసుకుని అయ్యా మా గ్రామంలో వేయించేసినటువంటి బాలాపూర్ వరసిద్ధి వినాయక స్వామి యొక్క నవరాత్ర మహోత్సవంలో మేము 8వ రోజు స్వామివారికి మోదకాలతో హోమం చేసుకుంటున్నాము గణపతికి, కావున మేమిచ్చేటువంటి హవిస్సంతా కూడా తీసుకెళ్ళి ఏ మంత్రమైతే చెప్పి వేస్తామో ఆ భగవంతుడికి అప్పచెప్పండి స్వామి అని ఇప్పటిదాకా కూడా సంస్కారం చేశారు అగ్ని భగవానుడికి. అగ్ని భగవాను కర్రా కర్రా చేత రాపిడి చేసి వచ్చినటువంటి ఆ యొక్క నిప్పు చేత అగ్ని వెలిగించుకున్నాము. చక్కగా సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన మంత్రముల చేత జాతకర్మ నామకర్మ అన్నప్రాశన చోళ ఉపనయన సంస్కారాలన్నీ కూడా అగ్ని భగవాను నెరవేర్చాం. మన మన ఇంట్లో మన ఇంట్లో చిన్నపిల్లలు పుట్టినప్పుడు మనం ఏం చేస్తాము? 11వ రోజులు జాతకర్మ, నామకర్మ 21వ రోజు, ఆ కర్మలన్నీ కూడా ఎలా అయితే నిర్వర్తిస్తామో ఆ చిన్నపిల్లవాడిగా పుట్టించుకున్నటువంటి ఆ అగ్ని భగవానుడికి చక్కగా మరి మనం వేసేటువంటి ద్రవ్యమంతా కూడా తీసుకోవాలంటే ఆయన ఎలా ఉండాలి? పెద్ద పిల్లవాడిగా తయారవ్వాలి. అలా తయారవ్వడానికి కొన్ని మంత్రాల చేత సంస్కారం చేయబడ్డది. సంస్కారం చేసి ఆయనకు స్వాహాదేవి స్వధాదేవిని ఇద్దరు భార్యలిచ్చి కూడా వివాహం చేశాము. చేసి ఇక్కడ ఈ దేవతా కార్యక్రమాలన్నింటి కూడా స్వాహాదేవి స్వరూపుడై అగ్ని భగవానుడు ఇచ్చేటువంటి హవిస్సు దేవతలకు అప్పచెప్పండి స్వామి అని నమస్కారం చేసుకున్నాము. పితృదేవతల్లో స్వధాదేవి యొక్క స్వరూపుడైనటువంటి అగ్ని భగవానుడికి నమస్కారం చేసుకుంటాము. ఇక్కడ మరి ఆయన అగ్ని భగవానుడు ఎలా ఉంటాడు అంటే ద్విముఖంతైక హృదయం, రెండు ముఖాలు కలిగి ఒక హృదయం కలిగి ఉంటాడు. చతుశ్రోత్రం వినాశికం, నాలుగు కళ్ళు కలిగి ఉంటాడు. ఆరు నేత్రాలు, నాలుగు చెవులు కలిగి ఉంటాడు. అలాగే 7 చేతులు, 3 కాళ్ళు కలిగి ఉంటాయి. మనం ఎక్కడైనా హోమగుండం చూసినట్లయితే 3 మెట్లుగా మాదిరిగా ఉంటాయి. ఆ 3 మెట్లు ఏమిటి అంటే ఆ అగ్ని భగవానుడి యొక్క కాళ్ళు అన్నమాట. ఆ వెలిగేటువంటి జ్వాలలు ఏంటంటే అగ్ని భగవానుడికి ఉన్నటువంటి 7 నాలుకలు అవన్నీ కూడా. ఆ నాలుకలన్నీ కూడా హిరణ్య రక్త కృష్ణ సుప్రభ అతిరక్త బహురూప జిక్వాలుగా ఒక్కొక్క రంగులో ఒక్కొక్కటి మనం హోమం చేస్తున్నప్పుడు గమనించినట్లయితే మీకు ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగుల్లో కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగులో అగ్ని భగవానుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. మన ఆయన్ని చక్కగా ఆరాధించుకొని ఆయనని పెద్ద పిల్లవాడిగా తయారు చేసి అయ్యా భగవంతుడా మేము చేసేటువంటి హోమంలో ఇచ్చేటువంటి హవిస్సంతా కూడా ఏ మంత్రము చెప్పి స్వాహ అని వేస్తామో ఆ భగవంతుడికి అప్పచెప్పండి అగ్ని భగవానుడికి నమస్కారం చేసుకున్నాము. ఇప్పుడు ముందుగా గణపతి హోమం చేసుకుంటున్నాము. మగవారందరూ కూడా గరిక తీసుకోండి, ఆడవారు ఆ యొక్క వరిపాలను తీసుకోండి. ఈ 3 వేళ్లతో తీసుకొని దీన్ని మృగీ ముద్ర అంటారు. ఈ మృగీ ముద్ర చేత మనం హోమం చేసుకోవాలి. గణపతయ ఇదం నమమ అంటూ వేస్తూ ఉండండి. పలకడానికి రాకపోతే ఇదం నమమ అంటూ వేయండి. ఇదం నమమ అంటే ఇది నాది కాదు, మీదే స్వీకరించండి అని అర్థం అన్నమాట. కాబట్టి చక్కగా శ్రద్ధగా గణపతి హోమం చేసుకుందాము. ముందుగా నమస్కారం చేసుకొని చక్కగా ఆయనకు హోమం చేసుకున్నాం. గజానన భగవానుకి జై, వక్రదుండ భగవానుకి జై. ఓం గణానాం ద్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనామో వైష్ణవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదుభి శ్రీధారక స్వాహా. శ్రీరాళ్ గోస్వాహ. గణపతి గుమ్మవామహే కవి
Namah.
చెప్పండి మహాగణపతయ మహాగణపతయ చెప్పాలి మహాగణపతయ ఇదం నమమా ఉండ్రాలు తీసుకోండి.